యోహాను రాసిన మొదటి పత్రిక 5:4-5 మనం చదువుకుందాం. 1 John 5:4-5. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించి లోకమును ఏం చేస్తారు? జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు దేన్ని జయిస్తాడు? లోకాన్ని జయిస్తాడు. లోకం అంటే అది ఎక్కడో ఉంటుంది అనుకోకండి. అది లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు అన్నాడు. ఎవరైనా గురజాడ అప్పారావు గారు, లోకం అంటే మట్టి కాదు. లోకాన్ని జయిస్తామంటే మనం మట్టిని జయించడం కాదు, లోకం అనగా లోకా సంబంధమైన ఆలోచనలు, తలంపులు, వ్యర్థమైన స్థలాల్లో సంచరించే మనుషుల యొక్క ప్రేరేపణలు, దేవుణ్ణి విడిచి తిరుగుతున్న లోక సంబంధ వ్యక్తుల యొక్క ఆలోచనలు, వీటన్నిటిని జయించగలిగే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఉపయోగిద్దాం అధికారం ఈరోజు నుండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు అధికారం ఉపయోగిద్దామని? ఏసఐ మనకిచ్చిన అధికారం, ఆయన మనకిచ్చిన ఒక మాటలో చెప్పాలంటే విక్టోరియస్ పవర్. ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయాలి. నిరాశ వస్తుందా దగ్గరికి నిలబడి ఎదురుగా? నిరాశ ఒకవేళ నీ దగ్గరికి రావచ్చేమో కానీ నీ లోనికి రాకూడదు.